యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పర్లెల్ల గ్రామంలో 2017లో జరిగిన హత్యల కేసులో నరేష్ స్వాతి కేసులో నిన్న కోర్టు తీర్పులిచ్చింది. కేసులో ఏదైతే స్వాతి తండ్రిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ విషయంపై అసలు ఏం జరిగింది, కేసులో అప్పట్లో ఇంత సంచలనంగా మారిన కారణాలు ఏందో స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అసలు ఈ కేసులో ముందు నుంచి కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది, మీరు కూడా చెప్తూనే ఉన్నారు, నిన్న కోర్టు తీర్పు కూడా వచ్చింది, అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఆ రోజు జరిగిన సంఘటన వివరాలేంటి? అదే మేము ముందు నుంచి చెప్తున్నామండి. అయితే మా సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేదంటే పోలీసు వారు అరెస్ట్ చేసిర్రు, తర్వాత కోర్టు ప్రకారం పోదామని, కోర్టులో ఏం న్యాయం జరుగుతుంది అని పోయినాం. ముందు నుంచి అబ్బాయి మంచి లక్షణాలు లేవు, అబ్బాయి దగ్గర నేను వాళ్ళ నాన్న కూడా చెప్పిన విషయం, ఇట్లా బాబు ఇట్లా సంగతి, మీ అబ్బాయి ఇట్లాంటి వ్యక్తి, మేమైతే క్యాస్ట్ ఉద్దేశం మాకు లేదు అని అవి క్లియర్గా నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కూడా దాన్ని లైట్ తీసుకున్నారు. ఆ అబ్బాయికి చాలా మంది శత్రువులు ఉన్నారు, ఎవరు అబ్బాయి ఉన్నారా లేడా కూడా మాకేం తెలియదు. కానీ మమ్మల్ని నేరస్తులు కింద జమ చేసి 2015-16 నుంచి మమ్మల్ని మొత్తం ఇప్పుడు ఆర్థికంగా మానసికంగా పెద్ద ఎత్తున మేము ఆరోగ్యపరంగా అన్ని తీరా నష్టపోయి ఉన్నాం, మేము చాలా బాధలు ఉన్నాం. నిన్న కోర్టు తీర్పుని మనసా దేవుడు దయ వల్ల మీరందరూ చూసారు, కోర్టు తీర్పు వచ్చింది, ఆ తీర్పుని మేమందరం గౌరవిస్తున్నాం, అది జరిగిందన్న తర్వాత. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు ఆడపిల్లని కన్నా ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ వాళ్ళకి ఎంత ప్రేమతో పెంచుకుంటారు. ఈ పిల్లలు ఈ వచ్చిన టీనేజ్లో ఆ వయసులో పిల్లలు తప్పు చిన్న చిన్న పొరపాటు చేసినా దాన్ని అవతల వ్యక్తులు క్యాచ్ చేసుకొని ఈ పిల్లల్ని బతుకు మొత్తం ఆగం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇది. ఇప్పుడు స్వాతి పరిచయం ఎలా అయింది, అప్పుడు ముంబై పోయిన తర్వాత మీరు తీసుకొచ్చిన తర్వాత మాట్లాడారు, పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడారు, మీరు వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశారు, అసలు అప్పుడు ఏం జరిగింది? వాళ్ళు తీసుకొచ్చారు, మన నేనేం పిలిపించలేదు, వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడేటప్పుడు అక్కడ మాట్లాడి మా బాబుని మాకు పంపించారు, వాళ్ళ బాబును వాళ్ళకు పంపించారు. మేము కూడా దాని గురించి సీరియస్గా ఆలోచన చేయలేదు, సరే తప్పు మా సైడ్ కొంత ఎంతో కొంత ఉండుంటుంది, దాని గురించి పెద్ద ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, ఉద్దేశంతో ఉన్నాం. పల్లెటూరులో వాతావరణం ఎటుంటో మీకు తెలుసు, మనము ఇదని అదని అంటుంటారు మామూలుగా. ఇక్కడ హైదరాబాద్ అయితే ఎవరు పట్టించుకోరు, ఎవరి ఇల్లు ఊళ్ళలో మాత్రం చాలా సీరియస్ తీసుకుంటారు విషయాలు, మీకు తెలిసి తెలిసిన విషయమే. ఆ బాబు విషయం అయితే మేము పట్టించుకోలే, ఆయన ఉండడా లేడా కూడా మాకేం తెలియదు, కావాలని మా మీద వేసారు. పోలీసు వాళ్ళు ఏ ఎంక్వైరీ చేస్తే దానికి సహకరిస్తామని చెప్పినాం, సహకరించడం. మాకు బెయిల్ రాకుండా అప్పుడు 90-40 రోజులకు బెయిల్ వచ్చేది, బెయిల్ రాకుండా వాళ్ళు ఏదో బుక్కలు వేసి ఆగమాగం చేసి మాకు దాదాపు 100 రోజులు దాకా బెయిల్ రాకుండా చేసారు. అట్లా కూడా నేనేం చేయగలుగుతా, దండం పెట్టుకుని తప్ప నేను చేయలేని పరిస్థితి ఉంది. అదే విషయం నేను ఆ రోజు మీడియా కూడా అదే చెప్పిన, కొంత మీడియా కూడా మమ్మల్ని చాలా వాడుకుంది, కొంచెం బదనాం చేసింది. సరే ఎవరేం చేసినా మేము శక్తి అంతా వాళ్ళతో ఎదుర్కొనే శక్తి మా దగ్గర లేకపోయింది, దేవుని దయ అని చెప్పేసి మేము సైలెంట్గా కొనుక్కున్నాం. అంటే ఇప్పుడు మీ అమ్మాయి స్వాతి అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అతని నుంచి మీకు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పింది? అదే ఆ బాబు తర్వాత సెకండ్ సారి పాప వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బాబు కొట్టిన దెబ్బలు మాకు కనబడుతున్నాయి, అలాంటి తల మీద దెబ్బలు కొట్టి ఈ బాబు ఏం పని చేసేటోడు కాడు, ఎక్కువ దెబ్బలు కొట్టిండాడు, ఇట్లా అట్లా అట్లా నా వల్ల నీ పరువు నీకు ఇబ్బంది అయింది, మాట ప్రజలతో మాట్లాడడం అందులో మీరు సరే. అప్పుడు నా మీడియా కొన్ని మీడియాలు వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు, కొన్ని మీడియాలు ఏదో రాసినాయి ఆ పాప మీద. ఆ బాబు అక్కడ డిస్టర్బెండ్ అయింది బాగా, మేము ఆ పాపను కావలు కాయడానికి మీకు 10 రోజులు మీకు రోజు కావలు కాస్తున్నాం. ఆ పాపకు మాకు అర్థమైపోయింది పాప, మా పాప ఏదో చేసుకునే పరిస్థితి కనబడుతుందని మాకు అర్థమైపోయింది. అందుకని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ఆ పాపని కాపాడి, ఎన్ని గంటలు నిద్రపోకుండా ఉండలేము కదా. ఒక్క సినిమా అంతా అట్లా ఒక 5 మినిట్స్లో అలా జరిగింది, అది బొనిగిరికి వచ్చినాక బతికే ఉంది, బొనిగిరికి వచ్చినాక ఇది జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు ఇంక్వైరీ జరిగింది అనుకోండి, వాళ్ళ మీద కేసు అయితే కూడా పట్టే వాళ్ళ ఈ మా పాప మరణ వాళ్ళ రాస్తే కూడా ఆ వెంకటయ్య మీద కేసు అయితే కూడా నేను దాని గురించి పట్టించుకోలే, నేను తెలుగులోవ్వలే. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కావాలని కొంతమంది కొన్ని గౌరవంగా బతికే కుటుంబాలని వాళ్ళ గౌరవం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వాళ్ళ ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కొంచెం గమనించి మంచిగా ఉండాలని నా మనస్ఫూర్తిగా, నాకు ఏది చెప్పినా ఎక్కడ చెప్పినా ఇదే చెప్తున్నా, ఇదే ఇట్లాగే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు గతంలో మీ మీద పరువు హత్యలు చేసిండని చెప్పేసి మీ కుటుంబం మీద కూడా కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి, అసలు వాటి గురించి మీరు ఏమంటారు? ఎప్పుడు ఎక్కడ మా మీద కేసు ఏం కాదు, కేసు అయిన వేరే మీద కేసు అయినాయి. నా వయసు అప్పుడు 14 సంవత్సరాలు, మా ఊర్లో ఎకరా భూమి 10,000 ఎకరం, మాకు 10-12 ఎకరాల భూమి ఉంది. నా బాధకైతే మీకు తెలుసు కదా ఎంత వస్తుందో, ఇక దానికి సమాధానం చెప్పాలని కూడా నాకు బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది, దానికి సమాధానం చెప్పాలంటే కూడా
ఎందుకంటే బదనాం పెట్టేటప్పుడు కూడా ఒక అర్ధరహితమైన బదనాం పెడితే దానికి మనకు ఒకటి మనస్సాక్షి ఉంటుందని చెప్పడానికి వీలవుతుంది. కానీ దానికి సంబంధం లేకుండా దీనికి దానికి సంబంధం లేకుండా బదనాం పెట్టి మీద బట్టగాల్చి మీద వేయటం అని ఎట్లతో ఇంతవరకు సంస్కారం చెప్పండి. ఇప్పుడు పాప నా పాప నాకుపోయింది, అలా బాబు ఉండో లేడో నాకు తెలియదు. ఈ 6-7 సంవత్సరం సఫర్ అయింది ఎవరు, ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా మొత్తం సఫర్ అయ్యి ఊరిచిపెట్టి మేము బయటపడుతున్నాం. మేము మా పరిస్థితి ఎవరికి చెప్పాలి, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. చెప్పడానికి కూడా ఎవరు లేరు. వాళ్ళకి అన్ని పార్టీలు వాళ్ళకే సపోర్ట్ చేసినాయి, అన్ని వాళ్ళకి సపోర్ట్ చేసుకుని నేను దండం పెట్టి ఒప్పుకున్నా. ఇంకేం మాట్లాడలే, ఎవరితో కూడా ఏం మాట్లాడలే. బేల్ రాకుండా చేసినా ఏది చేసినా ఏం మాట్లాడలే. ఈ చిల్లర మాటలు చిల్లర ముచ్చట్లు అది ఇట్లా అంటే దానికి సమాధానం ఏముండదు. దానికి కొన్నిటికి మౌనమే సమాధానం అవుతుంది. ఇక ఇదే కేసు విషయం కూడా మౌనమే, ఏం చేసినా నేనొస్తున్నైతే కోర్టు శిక్ష ఇస్తుంది. దానికేం తప్పలేదు. ఒక నిర్దోషిత నిర్దోషిగా పంపిస్తుంది. కానీ ఏదో ఉరడం, మీడియాకు పోయి ఉరడం, ఏదో మాట్లాడటం, ఇది చేయడం అది చేయడం అనేది మాతో కాదు. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు, అట్లాంటి లక్షణం లేదు. అంటే పోలీసులో దర్యాప్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి మీకు, అంటే కేసు అయినప్పటి నుంచి? ఇబ్బందులు అంటే మామూలు జనరల్గా ఒక నేరస్తుని ఎలా చూస్తారో అలాగే చూసిర్రు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అడిగిర్రు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసిర్రు, తీడి తిప్పిరు అటు తిప్పిరు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి దాంట్లో కొత్త కామని మనం కూడా బయట టీవీలో గీవీలో చూస్తున్నాం కదా, ఆ విధంగా చేసిర్రు వాళ్ళు. వాళ్ళకు పూర్తి సహకరించడం, వాళ్ళు ఏది అడిగితే అది సహకరించడం, ఎట్లా ఏది ఈ పలానాడు ఏడున్నావు అంటే అన్ని సహకరించడం. ఆ ప్రూఫ్స్ చూసుకున్నారు వాళ్ళు, సరే వాళ్ళు రాసుకుంది ఏం రాసుకున్నారు, వాళ్ళు ఏం రాసుకున్నారు, కోర్టుకి ఏమో సబ్మిట్ చేసిరో మనకేం తెలియదు. కానీ మమ్మల్ని మాత్రం ఎంత సఫర్ చేసిరో దగ్గరున్న గ్రామ ప్రజలకు తెలుసు, చుట్టుపక్కల ఊరిలో తెలుసు, అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. నేనేమంటున్నానంటే ఈ ఇట్లా బాధ పెట్టి మమ్మల్ని ఇంత నరకం చూపించి, నరకం అంటే మామూలుగా చెప్పడానికి వర్డ్స్ కూడా లేవు దీనికి. ఎందుకంటే ఒక రాయి వేస్తాం, రాయి ఏంగా రాయి చిల్తుంది, కడుక్కోవాలి తప్పదు తప్ప, ఇంకా ఏం చేయలేం దాన్ని. ఇక ఆ పరిస్థితుల్లో నేనున్నా. ఇక నేను మా పాప ఆ రోజు చెప్పిన విషయం, మనం బాధ పెట్టిన విషయం ఎన్ని చెప్పినా ఇవన్నీ గుర్తుకొస్తే మాకు బాధ అనిపిస్తుంది. ఇవన్నీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఎన్నో బాధలు పెట్టారు, ఈ విధంగా పెట్టారు, ఆ విధంగా పెట్టారు. కొంతమంది మీడియా అయితే ఇక వాళ్ళ పేరు చెప్పి ఆ ఛానల్ పట్ల నాకున్న గౌరవాన్ని పోగొట్టడం నాకు ఇష్టం లేదు. చాలా రకాల ఇష్టం. ఇప్పటికైనా మీడియా వాళ్ళు కొంతమంది నేర్చుకోవాలి, అవసరమైతేనే నిజమైతేనే దాని మీద ఒక పద్ధతి పైన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే కన్నా వాళ్ళకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. నిజమైతే దాని మీద మీరు అవునని ఇవ్వండి, మీరే డిసైడ్ చేస్తారా. అక్కడ నేరం జరిగిందంటే మీరు ఆ చేసి డిసైడ్ చేస్తారు. దానికి కోర్టు ఉంటుంది, పోలీసు వ్యవస్థ ఉంటుంది, ప్రజా అందరూ ఉంటారు. వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళు జరిగింది అని చెప్పి రాయేస్తే అది పబ్లిక్ ఇష్యూ అయ్యి మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసిపోయిన తర్వాత నేను ఎంతమంది చెప్పుకోగలుగుతా, ఎంతమంది పేరు పేరు చెప్పుకోగలుగుతానా, చెప్పలేను కదా. ఆ విధంగా ఇబ్బందులు పెట్టిన మమ్మల్ని మొత్తం మీద నిన్న కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని శిరస్థాపిస్తూ నా బతుకేదో నేను బతకడానికి రెడీగా ఉన్నా. ఫర్దర్గా ఎటువంటి సమస్య వచ్చినా నేను మాత్రమే. నేను ఇంకోటి లాస్ట్ మాట ఒక మాట చెప్తున్నా, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళ ప్రవర్తన కూడా చూసుకోవాలని చెప్పి చివరిసారిగా నేను చెప్తున్నాను. ఇది స్వాతి తండ్రి శ్రీనివాస రెడ్డి చెప్తున్న మాటలు. ఎందుకంటే కోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పాడు. కోర్టు తీర్పులో పోలీసులు పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసిన ఆరోపణలు కూడా రుజువు చేయలేకపోయారు, నేను చెప్పిందే నిజమైందని చెప్పాడు. ఓవర్ టు స్టూడియో.